హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు సెట్ దోశ చేసుకుందాం, చాలా బాగుంటుంది. దానికి హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్పు అటుకుళ్ళు, మూడింతలు అంటే 1.5 కప్పు బియ్యం తీసుకోండి, రైసు 1 టీ స్పూన్ ఫుల్గా మెంతులు తీసుకోండి. ఇవి అన్నీ తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగ ఒక బౌల్ తీసుకొని ముందు 1.5 కప్పు రైస్, ఇది ఈ కప్పుతోటి 1.5 కప్పు అది అంటే 1:3 వేసుకోవాలి రైసు. మినపగుళ్ళు 1/2 కప్పు, 1/2 కప్పు ఏమో అటుకుళ్ళు. ఇవన్నీ కలిపి మెంతులు, ఇవి 1 స్పూను మెంతులు చూశారు కదా, ఇవి కూడా వేసి ఇవన్నీ మనం వాటర్తో బాగా నీట్గా 1-2 సార్లు కడుక్కునేక మంచినీళ్ళు వేసి 4 గంటలు నానబెట్టాలి. 4 అవర్స్ నానితే బాగుంటుంది, మనం గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్గా చాలా బాగా వస్తుంది. అలా నానబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిది, ఈ పిండిని ఒక నైట్ అంతా మనం పులబెట్టాలి. అలాగైతేనే మనకి సెట్ దోశ చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఇలా రుబ్బిన తర్వాత మనం మూత పెట్టి ఒక నైట్ అంతా బయట ఉంచాలి, అప్పుడే అది పులుస్తుంది. పులిసిన తర్వాత మనం దోశలు వేసుకోవడానికి ఈ బ్యాటర్ రెడీగా ఉంటుంది. పిండి చూసారా, ఇలాగ చిక్కగా ఉండాలి. దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇలాగ కలుపుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి. ఇది ఇలా చిక్కగా ఉండాలి. మనకి ఎంత కావాలో అంత పిండి ఇలా తీసుకొని మిగిలింది ఇలా పక్కనే పెట్టుకోండి, మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలాగా పొయ్యి మీద రేకు పెట్టుకోండి, ఇది వేడెక్కాలి. వేడెక్కింది ముందు ఈ పిండిలో కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలి, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇలా గరిటె నిండుగా మనం తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇక్కడ రేకు వేడెక్కింది కదా, ఇలాగ మనం గరిటెతో కలపకూడదు, ఇలాగే వేయాలి. చూసారా, ఇలా వేసిన తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేయండి, ఎక్కువ పట్టదు. ఇలాగ సిమ్లో పెట్టుకోండి, ఇలాగ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచితే మనకి సెట్ దోశ రెడీ అవుతుంది. మీదని ఈ ఆవిరితోటే ఉడకాలి కాబట్టి కొంచెం మా సిమ్లో పెట్టుకోవడమే బాగుంటుంది. చాలా టేస్ట్గా స్మూత్గా వస్తుంది ఈ దోశ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, నైట్ సప్పర్లో కూడా రైస్ తినడం మానేసి చపాతీలు రోజు తినేవాళ్ళు. కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఈ దోశలు తినడం చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలాగా 1-2 నిమిషాలు కాల్చుదాం. 2 మినిట్స్ అయింది కదా, చూద్దాము. ఇదిగోండి చూసారా, ఇలాగ బబుల్స్ లాగా రావాలి. చూసారా, బబుల్స్ లాగా వచ్చాయి, అప్పుడే మనకు అది ఉడికినట్టు లెక్క. చూసారా ఎంత బాగుందో, ఇలాగే రావాలి. ఇది చాలా స్మూత్గా బాగుంటుంది. అలాగే అన్ని దోశలు వేసుకుందాం. ఇది తీసేసి ఇంకొకటి కూడా చూద్దాం. చూసారు కదా, దీనికి కూడా ఇలాగ బబుల్స్ లాగా రావాలి, అప్పుడే సెట్ దోశ మనకి స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది దీని కొలతలు మీరు కరెక్ట్గా చూసి, మరి మనం రెండో పక్క తిరగవేయం, ఇది అంతే, ఒక సైడే ఉడకాలి. అందువల్లే మనం మూత పెడతాం మీదని. ఇది చూసారా అయింది కదా, అలాగ అన్నీ వేసుకుందాం. చూడండి, ఇలాగ డిష్ అవుట్ చేసుకోండి. చూసారు కదా, సెట్ దోశ అలాగా బబుల్స్ లాగా వస్తాయి. ఇది కొబ్బరి చట్నీతో కానీ, మనది వేరుచెన పలుకుల చట్నీతో కానీ చేసి తింటే బాగుంటుంది. కొబ్బరి చట్నీ పెట్టాను నేను. ఇలాగ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కొలతలు చూసారు కదా, మినపప్పు అటుకుళ్ళు సేమ్ ఉండాలి, 3 ఇంతలేమో రైస్ ఉండాలి. అంటే 1/2 కప్పు తీసుకుంటే కప్పు మినపప్పు, కప్పు అటుకుళ్ళు, 3 కప్పులు రైసు, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేయండి. అవి 4 గంటలు నానబెట్టాలి. రుబ్బిన తర్వాత 12 గంటలు అంటే 1 నైట్ అంతా మీరు పులించేస్తే మనకి ఇలా బబుల్స్తో చాలా బాగా సెట్ దోశలు వస్తాయి. చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి,
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.